హాయ్ అండి, ప్రస్తుతం మన యూట్యూబ్ ఫ్యామిలీలో 390,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఇంకొక 10,000 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఫ్యామిలీ 400,000 అవుతుందండి. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరూ అనుకుంటే నువ్వు అనుకుంటే అవుద్ది సావే. నీ నవ్వు వరం జో 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 పొడిగోరా జో 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 ఏవండి, నాకు మామిడికాయలు తినాలనిపిస్తుందండి. మొన్నే కదా వీడు పుట్టాడు, మళ్ళీ వీడితో పాటు ఇంకొకరు చూసుకోవాలంటున్నా వాళ్ళకి అదే. అబ్బా, మామిడికాయలు ఓన్లీ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళే తింటారా అండి? మామూలు వాళ్ళు తినకూడదా? తినకూడదని కాదే, నువ్వు సడన్ గా అడిగేసరికి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది ఏమనుకున్నాను. కాదండి, ఇప్పుడే ఫోన్ లో మామిడికాయలు తినడం చూసాను. వాళ్ళు అలా ఉప్పు కారం చల్లుకుని తింటుంటే నాకు కూడా నోట్లో నీళ్లు ఊరిపోయాయండి. ఊరిపోద్దా? ఎందుకు ఊరిపోదా? ఎవరైనా కొనుక్కుంటే మనం కొనుక్కోవాలి, ఎవరైనా తింటే మనం తినేయాలి. నేనేమి ఎవరో తిన్నారని అడగట్లేదండి. ఎలాగో ఇప్పుడు సమ్మర్ కదా, మామిడికాయల గురించి మొన్నే గుర్తుకొచ్చింది. మామిడికాయలని అలా కోసుకుని దానిపైన కారం ఇలా ముంచుకుని సాల్ట్ లైట్ లైట్ గా వేసుకుని తింటే ఉంటుందండి. ఆ తర్వాత రోజు మోసన్స్ పట్టుకుని ఓ సెమ్ పెట్టుకుని బాతుల్లో కూర్చుంటే ఉంటదే. చాలా చేశారులే కానీ అండి, ఒక్క మామిడికాయకి ఏం అవ్వదులే. పదండి మామిడి తోటకే. ఏ తోటలోకే? మీ తాత అన్న మామిడి తోట వేసాడా? అయినా నాకు చెప్పకుండా ఎప్పుడు వేసాడా? మామిడికాయలు కోసుకోవాలంటే మా తాత తోట వేయాల్సిన అవసరం లేదండి. మామిడికాయలు ఉంటే చెట్టు దగ్గరికి వెళ్తే చాలు. నువ్వు అన్నావు కదా అని చెప్పి ఎవరి చెట్టు దగ్గరకన్నా దొంగతనానికి వెళ్ళావు అనుకో, ఆ చెట్టుకి నిన్ను నాని కడేసి మరీ కొడతారు. అబ్బా పదండి ప్లీజ్, నాకు తినాలనిపిస్తుంది. సరే పద, ఏం చేస్తావు? మళ్ళీ పిల్లం అడిగితే మామిడికి కొడితే ఎలాదని చెప్పి ఊరంతా డొప్పేస్తావు. నాకెందుకు ఆ కర్మ పద. కొడవాలెందుకేమన్నా పీక్ వస్తున్నాడు, అలాగని ప్లాన్ చేస్తున్నావు ఏంటి? ఆపండి మీరు మీ కుళ్ళు జోకులోని. ఏమోనాయి బాబు, నాకు డౌటే. ఒలే ఎందుకే బాబు, ఈ తోట ఎవరిదో ఏంటో, మళ్ళీ వస్తామని అంటారేమో. మీకు ఎందుకండి, నేను ఉన్నానని చెప్పాను కదా. అదేనే బాబు నా భయం కూడానే. ఏవండి మరీ గొయ్యేలా ఉందండి. అదే కదా పోదాం పదే బాబు. మరీ చేస్తారు, నన్ను పట్టుకోండి ఎందుకుతాను, రండి. జాగ్రత్తగా దిగు, మళ్ళీ పడిపోతావు. అమ్మాయిసా మీరు కూడా వచ్చేయండి. వస్తున్నాను, ఆగేంది నేను పట్టుకోవడానికి. నేను ఉన్నాను, నన్ను పట్టుకోవడానికి ఎవడున్నాడు? నేను పడిపోతే నవ్వుతావు ఏంటే? ఏమోండి మీరు అలా పడిపోతే నాకు నవ్వొచ్చేసిందండి. కర్మరా బాబు. నేను దులుపుతాను, ఆగండి. దులుపుతున్నావా కొడుతున్నావా? నేను ఎందుకు కొడతానండి, దులుపుతున్నాను. సరే పద. ఏవండి? ఏంటే ఇలా చూడండి. ఏవండి ఇక్కడ చెరుకు కూడా ఉంది, కోసుకుందామండి. వస్తే నువ్వు చెరుకు గురించి వచ్చావా, మామిడికాయ గురించి వచ్చావే? అయ్యో మనం బంగారం గురించి వెళ్తున్నప్పుడు దారిలో వెండి దొరికితే తీసుకోమా అండి, ఇది అంతే. ఇంకా అలా చూస్తారేంటి, కొయ్యండి. అవసరమేంటే? అబ్బా కొయ్యండి ప్లీజ్. కర్మరా బాబు నా మాట ఇప్పుడన్నా కనుక ద. థ్యాంక్ యూ అండి. పట్టుకో.
ఏముంది ఇలా నేచర్లో కూర్చొని తింటుంటే భలే ఉంది కదండి. నీకు బాగుందేమో నాకు వచ్చి ఓడిపోతుంది. టాయిలెట్ వస్తే పక్క వెళ్ళేసుకోండి. దీనికి ఇలా అర్థమైనట్టుంది. ఎక్కడికే రెండు మా ఆయనకి ఇద్దాంలే. మళ్ళీ ఆయనకి ఎందుకులే, నేనే ఇక్కడ ఉండి తినేస్తాను. అమ్మ బాబాయ్ అయి సపటకాయలు. గట్టిగా ఉన్నాయి, ఇంకా ముగ్గలేదు. అలా పక్క వెళ్ళాను అంతేండి తోట చూద్దామని. సరే పదండి మామిడికాయలు కోసుకుందాం. ఏవండి ఇక్కడ చెట్లు అయితే చాలా ఉన్నాయి కానీ మామిడికాయలు లేవేంటండి. నేను అదే చూస్తున్నానే, ఆయన మామిడికాయలు ఉన్నాయని చెప్పి ఎదరకండి పెడతారంటే లోపలికి చూద్దాం పద. సరే అయితే మీరు ఈ పక్కన వెతకండి, నేను ఆ పక్కన వెతుకుతా. అన్ని పిందులే కనబడుతున్నాయి. ఏంటో నాకెందుకు వచ్చిన కరమరా బాబు, సుఖంగా ఇంట్లో ఉంటేనే. ఇప్పుడు కానీ చెట్టు వండరు కానీ చూస్తే చెట్టు కడేస్తాడు. ఎంత వెతికినా దొరకట్లేదు. ఏవండి అమ్మో ఇది దొరికేసినట్టుంది మనం చంపు. ఏవండి కాయ దొరికి త్వరగా రండి. వస్తున్నా. ఏదే ఇదిగోండి చూడండి ఎంత పెద్దది ఉందో. చూసారా నా కళ్ళు ఎంత షార్ప్ గా పనిచేస్తున్నాయో, మీ కళ్ళు ఉన్నాయి. అవునులే నా కళ్ళు అంత షార్ప్ గా పనిచేస్తా, నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను. వచ్చేసే బేకు మళ్ళీ వానరు వచ్చేస్తారు. బేకు రంగా పక్కన కూడా ఇంకో కాయ అన్నట్టుంది. అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్ అయ్యి బాబాయ్.
సో మొత్తానికి అయితే మామిడికాయలు ప్లస్ ఉప్పు కారం కూడా వేస్తామండి ఇందులో. అంటే యాక్చువల్ గా నిజంగానే మాకు మామిడికాయలు చూసి మామిడికాయలు తినాలి అనిపించింది, సో దాన్ని స్క్రిప్ట్ గా చేద్దామని చెప్పి స్క్రిప్ట్ గా చేసామన్నమాట. అంటే అదే ఉదయం వీడియో మార్నింగ్ వీడియో చూసాం కదండి, ఆ వీడియోలో చూసి ఇలా మామిడికాయలు కావాలంటే సో దీన్ని ఒక స్క్రిప్ట్ గా చేద్దాం చెప్పి అనుకుని సో అలా చేసామాట అండి. అంటే మా చిన్నప్పుడు కూడా స్కూల్ టైంలో అది ఎప్పుడైనా మామిడికాయలు తినాలనిపిస్తే ఎండాకాలంలో హాఫ్ డేస్ అవి ఇస్తారు కదండి, సో అప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళి నిజంగానే అలా మామిడికాయ చెట్లు కోసుకుని తెచ్చుకునే వాళ్ళం అండి. అసలు షాప్లో కొన్న మామిడికాయల కంటే అలా తెచ్చుకుని తిన్న మామిడికాయలు అయితేనే చాలా బాగుంటాయి, సో అందుకని ఇప్పుడు కూడా అలా ట్రై చేసాం అనమాట అండి. సో యాక్చువల్గా అది మళ్ళీ దొంగతనం అనుకుంటారు, ఆ దెమ్మలన్నీ మా ఓలీ మాట అండి, మా చుట్టాలవే, కానీ అదే అడిగి కోసుకున్నాము. సో ఒకసారి అడిగి మా చిన్న మామయ్య గారు, అదే మా చిన్న మామయ్య గారు మొత్తం అందరి కూడా అండి, సో అడిగి కోసుకున్నాం అనమాట. సో ఆయన మా చిన్న, అదే చిన్న మామయ్య గారు అంటే మా చిన్న అనమాట అండి, ఆయన మొక్కలు చాలా బాగా ఎక్కువ వేస్తారన్నమాట అండి, మొత్తం ఆయన దాంట్లో అన్ని ఉంటాయి అనమాట అండి. మీకు చూపించాం కదా పైనాపిల్ మొక్క కూడా, జాగా మాట్లాడు. సరే కోసి. నేను యాక్చువల్గా అయితే మా వీడియోలో చూసానండి వాళ్ళు మిరపకాయ వేసి ఉప్పు కారం వేసి ఏంటిది మిరపకాయ వెల్లుల్లిపాయ ఉప్పు బెల్లం వేసి అది చితగ్గొట్టు, అదే మామూలుగా రుబ్బురోలు ఉంటుంది కదా, సో దాంట్లో చేసి దాంట్లో ముంచుకుని తింటున్నారు అనమాట. ఇప్పుడు ఆయన అలా చేద్దామని, అంటే మిరపకాయలు అంటే వాళ్ళకి రెడ్ కలర్లో ఉన్నాయండి చిన్న చిన్నవి, నేను అనుకోవడం అయితే పండు మిరపకాయలు అనుకున్నాను, కానీ అవి వాళ్ళకు ఉండడం అలా కలర్లో ఉంటాయేమో అలా ట్రై చేద్దామని. ఇంకేమైనా ఉందా వాళ్ళంటే వేరే కంట్రీస్ వాళ్ళు అదిని, సో మనకు వద్దులే అని చెప్పాను, కానీ అలాగే కావాలని నేను అంటారనమాట. సో అంటే యాక్చువల్గా మేము అలా చేద్దాం అనుకున్నామండి, కానీ అలా చేయడానికి కారణం ఏంటంటే ఒకసారి మాల్కి వెళ్ళామన్నమాట అండి. ఎప్పుడు నార్మల్గా బిర్యానీ పిజ్జా ఇలాంటివే తింటాము, కానీ ఆ రోజు కొత్తగా ట్రై చేద్దామని చెప్పి లాంగ్ బన్ బర్గర్ ఉంటుంది కదండి, సో అది ట్రై చేసామన్నమాట. అంటే అందులో ఆనియన్స్, టమోటా, కీర దోసకాయ, ఇంకొకటి ఏంటంటే అండి వీళ్ళు ఇంకా చికెన్ తినొచ్చు, సో ఈయన చికెన్ తీసుకున్నా నాకు మరీ వెజ్ అయ్యా బాబు చాలా దారుణంగా తినే వాళ్ళకి నచ్చుతుందేమో, మేము ఫస్ట్ టైం ట్రై చేసాం కదా మాకైతే అస్సలు నచ్చలేదండి, ఎలా కొన్నామో అలానే సేమ్ అక్కడ పెట్టేసి వచ్చేసాం అనమాట. కొరకి అలా పెట్టేసాం అండి. అంటే మళ్ళీ అందులో ఏమి వేసాడని ఒకసారి ఓపెన్ చేసి చూసామండి, అలా ఓపెన్ చేసి చూసి అక్కడ పెట్టేసి వచ్చేసామన్నమాట. సరే నువ్వు ఎలాగో అది అన్నావు కదా, నేను నీకు ఒక ఛాలెంజ్ ఇస్తాను చెయ్యి. జీడి తీసే ఫస్ట్ దగ్గర ఇది తిని చాలా బాగుంటది. ఇది ఇది ఆయన తింటారంట అండి. ఈ మామిడికాయ ఏమో నాకు చూస్తూ ఈయన కోస్తుంటేనే నాకు నోరు ఊడిపోతుంది అనమాట. నేను నీకు ప్రేమగా పెడతా, నా చేతి ప్రేమగా పెట్టి తినవా, నువ్వు తినవా అంటే ప్రేమ లేదా? ఇంకా ముక్కకాయ అంత కారం ఎందుకే? పర్లేదు అయ్యా బాబోయ్ నన్ను అన్నావు కదా స్క్రిప్ట్ లో. సో కారం అయితే వేసానండి. అయ్యా బాబోయ్ తీసుకురండి. మండట్లేదు అసలు, బాగుందండి. నేనైతే సింపుల్గా ఇలా చేసుకుని తింటే బాగుంటుందండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి.
ఇదే నాకు మండుతుంది, ఇలాగే తినాలి. నాకు కారం కూడా ఎక్కువ వేసుకుని సాల్ట్ కూడా ఎక్కువ వేసుకుంటానే నచ్చుద్ది బాగుండే. నేను నిజంగా ఈసారి ఆ పండు మిరపకాయలతో ట్రై చేసేయాలండి. నేను తినను కానీ నేను ఒకసారి ట్రై చేస్తాను. ఇంకా చాలా బాగుందండి, ఒకసారి మీరు కూడా ఈ సమ్మర్లో. ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉంటారే బాబు తినని వాళ్ళు అని. సంవత్సరం అయిపోయింది తిని. సో కొత్త మామిడికాయలు తీసుకెళ్ళామండి, కానీ తర్వాత వ్లాగ్ లో తీసుకెళ్ళిపోయాం. ఎందుకంటే మామిడికాయలు తినడం వ్లాగ్ లో అయితే సారీ స్క్రిప్ట్ లో అయితే అవ్వదండి. వీటిని ఎంజాయ్ చేస్తూనే తినాలి, ఏదో స్క్రిప్ట్ గురించి అలా అలా తినలేమని చెప్పి ఇలా మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి మేము ఇంకా ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ లో తీసుకెళ్ళాము. ఒకసారి హాయ్ అండి, ప్రస్తుతం మన యూట్యూబ్ ఫ్యామిలీలో 390,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఇంకొక 10,000 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఫ్యామిలీ 400,000 అవుతుందండి. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరూ అనుకుంటే అవుద్ది సావే.